चिलकी चिलकी गालिवानगा मारुतुन्न आस्ति विवादं पोलीसुलु प्रेक्षक पात्रकु परिमितमवुतुन्न वैनं पोलीसुल तीरु अनेक अनुमानालकु दावेस्तुंदनि आरोपिस्तुन्न बीसी जातीय प्रजा चैतन्य वेदिक जिल्ला अध्यक्षुरालु नागलक्ष्मी వివరాల్లోకి వెళ్తే పేట్ బషీర్బాగ్ పిఎస్ పరిధిలోని సాయిబాబా నగర్ కాలనీకి చెందిన సురేష్ తెలిపిన వివరాల ప్రకారం తనకు డబ్బులు అవసరమున్నాయని మధ్యవర్తి ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయుడు సూర్యను ఆశ్రయించాడు. దానికి సూర్య తన దగ్గర కూడా డబ్బులు లేవని ఒక పని చేద్దాము, నీ ఇంటిపైనే బ్యాంక్ నుండి రుణం తీసుకుందామని సలహా ఇచ్చాడు. అయితే నీ ఇంటి మీద నీకు రుణం రాదు, నేను ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి నాకు అమ్ముతున్నట్లు సేల్ డేట్ రాసి ఇవ్వమన్నాడు. అదే ప్రకారం చేసి రుణం తీసుకొని ఇద్దరు కలిసి వాడుకున్నారు. బ్యాంకు తిరిగి చెల్లించడంలో విఫలం చెందారు. అవసరం కోసం రాసుకున్న డీల్ సేల్ డీట్ను ఆసరాగా తీసుకొని తమ ఇంట్లో తామే అక్రమంగా ఉన్నామని పోలీసులకు ఫిర్యాదు చేసి తమను జైలుకు పంపించారని పేర్కొన్నారు. ఇటీవల సూర్య సంజయ్ అనే మరో వ్యక్తికి అమ్మినట్లు అగ్రిమెంట్ చేసుకొని తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. అంతటితో ఆగకుండా ఆదివారం రోజు ఉదయం ఇంటికి 10 మంది రౌడీలను పంపించి మహిళలను, చిన్నారులను, వృద్ధులను కూడా చూడకుండా కొట్టారని, ఇంట్లోని విలువైన వస్తువులు, బంగారం, నగదుతో పాటు ఫ్రిడ్జ్, టీవీలను కూడా ఎత్తుకుపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఉదయం 11 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అక్కడే ఉంచుకున్న పోలీసులు తమకు ఎటువంటి సాయం చేయలేదని వాపోయారు. 4 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు నిందితులను పట్టుకోకపోవడం పట్ల మహిళా సంఘం నేత నాగలక్ష్మి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నిందితులను అరెస్ట్ చేయాలని, అదేవిధంగా బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం కవర్ కవరే తీసుకొని వెళ్ళారు. కవర్ లో మొత్తం అన్ని సామాన్లు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, బంగారం ఉంది, అన్ని ఉన్నాయి. వచ్చే వరకు మొత్తం అన్ని వేసి పెట్టారు. గుండాలు అందరినీ కొట్టి మమ్మీ వాళ్ళని, మమ్మల్ని చిన్నపిల్లలను చూడకుండా కొట్టడం, సామాన్లను ఎత్తుకోయారు. మా సర్టిఫికేట్లు అన్ని చెల్లి హాస్పిటల్ ఉంది, సీరియస్ ఉంది. రాత్రి నుంచి పడుకోవడం, తినడం ఏమి లేదు. నేను ఈఎంఐ ఎక్కువ కడుతున్నాను, అదే నీ ఇల్లు నా పేరు మీద చేస్తే హౌసింగ్ లోన్ వస్తుంది, నాకు ఈఎంఐ తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం నేను ఫస్ట్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసి డీ సూర్యకి లోన్కి వెళ్ళడం జరిగింది. లోన్కి వెళ్ళడం మనకి 20 లక్షల బ్యాంక్ శాంక్షన్ చేసింది. తర్వాత చేసాను డబ్బులు వాడుకున్నాం. తర్వాత డీ సూర్య మా మీద, మా ఇంటి మీద కన్నేసి ఈ ఆస్తి నాకు అమ్మేసిరని చెప్పి 50 కల ఆస్తి నాకు అమ్మేసిరని పెట్ బషీరా పిఎస్ కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని ఇద్దరు ముంగురి రిమాండ్ చేయడం జరిగింది. తర్వాత నేను వెళ్ళి మెడికల్ వచ్చినాక మళ్ళీ నేను ఇది ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చింది చెప్పి నేను హెచ్ఆర్సీ ఆశ్రమించి నాకు న్యాయం చేయమనేది మా అనకుల సంఘం చేసిన. ఆయన డీ సూర్య మీద కేసు కట్టి నేను పట్టించుకోలేదు. కట్టించుకోవాలి. డీ సూర్య ఏం చేసిన, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పి ఆయన యావత్ ఆస్తి నేను రేపు నాకు ప్రాబ్లం అయితే అని చెప్పి ఎవరు రియల్ ఎస్టేట్ బొక్కలకు కుమ్మక్కయ్యి సెల్ డీల మీద సెల్ డీల్ చేసి నా ఇంటికి సెల్ డీల మీద సెల్ పనులు దొరికొచ్చి దౌర్జన్యంగా ఇంట్లోకి అక్రమం ఉంటారని చెప్పి బయటికి నెట్టేయడం జరిగింది. నిన్న మొన్న ఇంతకుముందు 9 నెలల ఒకసారి కూడా చేయడం జరిగింది. అప్పుడు మళ్ళీ మానవకుల సంఘాన్ని ఫిర్యాదు చేశాను. తర్వాత మళ్ళీ నిన్న 2 రోజుల క్రితం అది ఎవరైతే కొన్నారో ఎస్బీ సంజయ్ ఆయన మనుషులతో తొలుకొచ్చి ఇక్కడ మా ఇంటికాడ నేను టైంలో మనం తొలుకొచ్చి నా భార్యని, మా అమ్మని చుట్టుపట్టి వీకడము, నా భార్యను కొట్టడం అసంబరం ప్రవర్తించి నేను ఆల్రెడీ ఈ ఇన్సిడెంట్ రాకముందుకే నేను సజ్జన సార్ కంప్లైంట్ ఇచ్చి నేను రిపోర్ట్ ఇచ్చినాను. నా మీద మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్తే ఇంత స్థానిక పెట్ బాషీరా సీఏ కూడా చాలాసార్లు బతిలాడుకున్నా వేడుకున్నా కూడా ఆయన ఏం పట్టించుకోలేదు. నాకు ఇవ్వాల 4 గంటలకు మమ్మల్ని సంపుతాం, టార్గెట్ ఇస్తారు, ఖాళీ చేయకపోతే మిమ్మల్ని సంపేస్తాం, మీకు ఏముందిరే అధికారం అని అంటారు. ఒక సెల్లీడ్ పట్టుకొని మమ్మల్ని దౌర్జన్యంగా నువ్వు బిడ్డలు బట్టి నువ్వు ఆర్డర్లు కాకుండా నా బిడ్డ ఇప్పటికీ నా బిడ్డే లేదు, జుబ్లీస్ హాస్పిటల్లో ఉంటుంది, చెప్పలేకపోతున్నాను నేను. ఇవ్వాలా ఏమైనా అంటే నా బిడ్డ చచ్చిపోయే పత్రికలు ఇవ్వాలా, తల్లు సంపుతామని బెదిరిస్తున్నారు. ఇవాళ నేను దయచేసి కేసు చేద్దాం. తెలంగాణ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ ఉందా? దళితుల మీద దళితులు సావాలని ఎట్లా రోడ్డు మీద అని ఒక్కటే మిమ్మల్ని కోరుతుంది. కేసీఆర్ ఖచ్చితంగా చర్య తీసుకోవాలి, లేకపోతే మా పానా ఉన్నది, మా ఇంటికి ప్రొటెక్షన్ ఇవ్వాలి, మాకు మీరు దీని వెనుక ఉన్న కుట్రలు ఎవరు ఉన్నారు వాళ్ళందరూ తీసుకొని ముందు బయటేయాలి. డి సూర్య అన్నట్టు స్కూల్ టీచర్ గవర్నమెంట్ వేస్తాను, టీచర్ కూడా ఈ పోలీసుల వాళ్ళ కుమ్మకి మొత్తం రోడ్ మీదకి గుంజుకొచ్చేసారు. అన్నా కాళ్ళు మొక్కుతాము అన్నా కూడా అసలు ఇంకా సంజయ్ గుండాల గుండాలని చూస్తేనే మేము అసలు ఇక్కడ కింద పడిపోయినాం. అసలు మమ్మల్ని చీరలు పట్టి గుంజడం, డ్రెస్సులు పట్టి గుంజడం, ఎంత గుంజీరో అసలు మొత్తం ఇక్కడ రోడ్ మీద చూసి అందరు చూసి నవ్వుతున్నారు తప్ప మమ్మల్ని ఎవరు కూడా కాపాడే మనుషులే లేరు. పొద్దున 11 గంటలకు పేట్ బషీరాబాద్ పిఎస్కి వెళ్ళినాము. 11 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా ఉన్నారు. సార్ మా పిల్లలు చచ్చిపోతారు, మాకు తిండి లేదు, ఏం లేదు సార్, వాళ్ళని ఏమైనా వేయండి సార్ అని అంటారు. సార్ వాళ్ళు కూసోండి అమ్మా, కూసోండి అని అన్నారు. సార్ మా పిల్లలు, మేము ఇటు ఉన్నాం, మా పిల్లలు ఆడ ఉన్నారు సార్, మాకు పొద్దున నుండి తిండి లేదు, ఏం లేదు సార్, మాకు న్యాయం చేయండి సార్, మాకు న్యాయం చేయండి సార్ అని రాత్రి 11 గంటల వరకు కూడా అక్కడే కూర్చున్నా కానీ మాకు ఏ న్యాయం జరుగుతలేదు, ఏం చేస్తలేదు. మేము మహిళా మండలిని సపోర్టుగా ఆశించినాము.
సార్ మాకు గ్యాస్ లేదు సార్ వండుకోనికి తినేనికి బియ్యం లేవు సార్ మాకు ఏం లేవు సార్ మేము ఇప్పుడు ఏం తినాలి సార్ అని అన్నా కూడా అన్ని పిస్తా నా మమ్మీ కూర్చోండి అన్ని పిస్తా కూర్చోండి అన్నాడు కానీ ఇంతవరకు మా సామాన్లు పోయినాయి సార్ మా బంగారం పోయింది సార్ మా పిల్లల సర్టిఫికెట్లు పోయినాయి సార్ అన్నా కూడా సరే అమ్మ తెప్పిస్తాను ఇమీడియట్లీ తెప్పిస్తా అన్నాడు కానీ సండే నుంచి ఇప్పటివరకు మాకు ఏది లేదు సార్ వాళ్ళు సిఐకి ఎస్ఐకి అందరికి కంప్లైంట్ పెట్టిండ్రు ఇక్కడ 100 వచ్చారమ్మా 100 వాళ్ళు వచ్చారా వచ్చిండ్రు వాళ్ళు ఎన్క్వైరీ చేస్తున్నారంట మళ్ళీ ఇంతవరకు 24 గంటలు అవుతుంది ఆడళ్ళ మీద కొట్టినప్పుడు బట్టలు చినిగినప్పుడు ఈ సిఐ ఎస్ఐ పోలీసులు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఎందుకు ఇంతవరకు ఆశ్రయించి వాళ్ళకి హెల్ప్ చేయలేదు నేను ఈ ఒక ప్రశ్న అడుగుతున్నాను కేటీఆర్ గారు మీరు అన్నారు కదా తెలంగాణ బంగారు తెలంగాణ అన్నారు ఆడళ్ళకి ఏ జరిగినా మా పోలీసు వాళ్ళు ఉంటారని పోలీసు వాళ్ళంతా ఎక్కడ పోయారండి నేను ఇప్పుడు అడుగుతున్నాను ఎక్కడ పోయారు అంటే దళితులకు ఇదేనా ప్రాబ్లం జరిగితే మీరు ఇట్లనే ఉంటుంటారా ఇక తెలంగాణ వస్తే మేమంతా ఇట్లనే చావాల్సిందేనా ఇక మేము ఆడవాళ్ళు బయటకు వచ్చి చచ్చిపోవాల్సిందే అంటే ఈ ఆడవాళ్ళకి ఎవరికి న్యాయం చేస్తారు ఎవరు లేరు ఇక్కడ చెప్పండి లేకపోతే మాకేమన్నా ఇస్తే మేమన్నా వాళ్ళని ఇచ్చేసుకుంటాం మీరు అట్లా చేయకపోతే ఇంట్లో కూర్చోమనండి పోలీసు వాళ్ళని వాళ్ళు ఇంతవరకు ఏం చేయలేకపోతే మాకు ఇప్పుడు 24 గంటల వాళ్ళకి 4 గంటలకి ప్రాణ అభయం ఉందని చెప్పి మనల్ని ఆశ్రయించారు ఇప్పుడు వాళ్ళకి 24 గంటల టైం ఇచ్చిండ్రంట ఈ 4 గంటలకు వాళ్ళు ఇల్లు ఖాళీ చేయాలా లేకపోతే చంపుతా అని చెప్పి బెదిరించిండ్రంట మరి ఇప్పుడు ఏం చేయాలి ఆ పిల్లలు సీరియస్ ఉన్నాయి హాస్పిటల్ ఎక్కడ ఉన్నట్టున్నారు ఈ పిల్లలందరూ ఏడుస్తున్నారు వీళ్ళకి ఇప్పుడు న్యాయం ఏం చేస్తారో చెప్పండి 24 గంటలు అయిపోయింది ఇంతవరకు అరెస్ట్ చేయలేదు వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని మేము కోరుతున్నాము ఇప్పుడు మేము పోలీసులు నిద్రపోతున్నారా సార్ మీరు సిఐఎస్ఐ అందరికి అడుగుతున్నారు మీరు నిద్రపోతున్నారా లేదా మీ ఆయుధాలు మాకు ఇచ్చేయండి సార్ మేము కొట్లాడతాము మీరు ఇంట్లో పోయి పండుకోండి హోటల్లో పెడతాను మీరెవరండి హోటల్ వాళ్ళని పెట్టడానికి మాకు ఇవాళ న్యాయం కావాలా వాళ్ళకి ఏమైనా జరిగిందంటే మొత్తం పోలీసు వాళ్ళే దీనికి బాధ్యతలను మేము రాస్తాము మేము అంతా కూడా వాళ్ళకి ఏమైనా జరిగిందంటే మొత్తం పెట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషనే వీళ్ళకి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వీళ్ళని ఇచ్చేస్తున్నట్టు వీళ్ళే బాధ్యురాలని చెప్పి నేను చెప్తున్నాను.